జరగాల్సిన పని ఏంటిది అని నేను వెంకటరమణ గారిని తర్వాత ఇక్కడున్న మా టీంని కూడా ఒక ఇద్దరు ముగ్గురిని పంపి ముందు అడిగిన అక్కను కూడా అడిగిన అక్క ఏమేమి ఉన్నాయి చేయాల్సిన కార్యక్రమాలు అంటే అక్క ఏమన్నారంటే ఉన్న వాటిని ఉన్న సౌలతులను బాగా చేయడం ఉన్న వసతులను బాగా చేయడంతో పాటుగా వాటిని సమగ్రంగా సరిగ్గా నిర్వహించడంతో పాటుగా ఉదాహరణకి భోజనం మెస్సులో పెట్టే భోజనం యొక్క నాణ్యత ఒకరోజు తప్పించి ఒకరోజు గుడ్డు బననా ఇస్తారు వారానికి రెండు సార్లు నాన్ వెజ్ పెడతారు ఇదంతా బాగానే ఉంది వినడానికి కానీ అది నాణ్యత లేకపోతే బాగా లేకపోతే తినబుద్ధి కాదు ఇప్పుడు నేను కూడా జీవితం అంతా హాస్టళ్లలో ఉన్నాను నేను ఇంట్లో లేను నేను దాదాపు 70% నా జీవితం అంతా కూడా హాస్టళ్లలో పెరిగినాను సో నాకు తెలుసు హాస్టల్ కష్టాలు బాత్రూమ్ కష్టాలు తెలుసు నాకు హాస్టల్ ఫుడ్ కష్టాలు తెలుసు నేను చాలా హాస్టళ్లలో ఉన్నా ఒక హాస్టల్ కాదు చాలా హాస్టళ్లలో ఉన్నా 8 హాస్టళ్లలో నేను పెరిగిన కాబట్టి హాస్టల్ కష్టాలు నాకు కూడా తెలుసు అందుకే నేను అక్కను అదేవిధంగా వీసీ గారిని కూడా కోరుతా ఉన్నాను మీరు కూడా కొంత సమయం ఇవ్వాలి మాకు మాకేంటంటే చేంజ్ అనేది ఇక్కడ కొన్ని పాతకపోయిన వ్యవస్థలు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు వెంకటరమణ సార్ కొత్తగా వచ్చిండు సతీష్ గారు ఉన్నారు వారి వ్యవస్థను అర్థం చేసుకొని ఇక్కడ ఉండే కొంతమంది పాతకపోయిన మనుషుల్ని అర్థం చేసుకొని వాటిని ప్రక్షాళన చేసే వరకు కూడా కొద్దిగా టైం పడుతుంది ఎవరికైనా కూడా కొంత అర్థం చేసుకొని ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరి వల్ల సమస్య ఉంది ఎవరి వల్ల మంచిగా చేసుకోవచ్చు ఇవన్నీ అర్థం చేసుకొని వాటి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే టైం పడుతుంది